శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఉన్న విశేషాలను అందరికీ అందేలా ఆమూలాగ్రం అందుకొని అందులోని జ్ఞానామృతాన్ని ఆళ్వారుల భావనలని భగవద్గుణ వైభవాన్ని ప్రకటీకృతం చేశారు మన పూర్వాచార్యులు. వాటిని ఆచార్యుల ద్వారా అందుకొని అధ్యయనం చేస్తే అందులో ఆయా ఆచార్యవర్యుల ఆచార్యనిష్ట జ్ఞాన అనుష్ఠానములు మనకి ఆదర్శాన్ని అందించి భగవద్దర్శన భాగ్యాన్ని సులభతరం చేస్తాయి. అలాంటి ఆచార్యవర్యులలో అగ్రగణ్యులు శ్రీమద్ నాదమునులు. అనేక కారణాల వల్ల లుప్తమైన దివ్య ప్రబంధాలని ఆళ్వార్ల దివ్య భక్తామృతాన్ని అలాగే భవిష్యత్ ఆచార్యవర్యులైన శ్రీమద్ రామానుజాచార్య వైభవాన్ని లోకానికి అనుగ్రహించారు. మధురమైన అతృప్తామృతమైన పాశుర వైభవాన్ని గ్రహించి కఠినమైన అనుష్ఠానముతో కనిన్శిరుత్తాంబు అనే దివ్య ప్రబంధాన్ని 12,000 సార్లు ఏకదాటిగా అధ్యయనం చేసి నమ్మాళ్వార్ అనుగ్రహంతో ఆళ్వారుల దివ్య ప్రబంధాలని అందుకొని అవి అందరికీ అందేలా చేసి లోకోపకారం చేసిన మహనీయులు వారు. వీరు అష్టాంగ యోగం దేవగానాలలో నిష్ణాతులు. శ్రీరంగం, ఆళ్వార్, తిరునగరి, శ్రీ విల్లిపుత్తూరు వంటి దివ్య దేశాలలో శ్రావ్యంగా మధురమైన స్వరంతో చక్కని అభినయంతో ఆలపించే భాషురాలతో సాగే అరయ్యర్ సేవ వీరు ప్రవేశపెట్టినదే. వేదాలని వ్యాసులవారు విభజించినట్లుగా మన్నారు పెరుమాళ్ళ ఆజ్ఞతో 4,000 దివ్య ప్రబంధాన్ని ముదలాయుధం, పెరియ తిరుముజి, తిరువాయుముజి, ఇయర్పానే 4 భాగాలుగా విభజించి వాటికి రాగ తాళములను ఏర్పరిచి మేనల్లుల్లో అయిన కీలై అగత్తాల్వాన్ మేలై అగత్తాల్వాన్ల ద్వారా ప్రచారం చేసిరి. ఇతరమైన ప్రాపంచిక విషయములపై వైరాగ్యం, జ్ఞాన పరిపూర్ణత, భగవతి విషయంపై ఉన్నటువంటి అచంచలమైన నిష్ట, అభినవేశం, ప్రేమ కలిగి అంతటా భగవత్మూర్తిని దర్శించి భగవత్ కైంకర్యంపై పరితపించే పరమ ప్రపన్నులు, పరమగుణ సంపన్నులు శ్రీమన్ నాదముల బాటలో పయనించి ఆచార్య భగవత్ అనుగ్రహాన్ని అందుకుందాం. ఆచార్య సేవలో తరిద్దాం. సర్వాపరాధాన్ క్షమస్వ. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసన్.